నంద్యాలలో పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్ కు చేరుకుంది. బైపోల్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ వైసీపీలు ముఖ్య నేతలందరినీ ఇక్కడే మోహరిస్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు మంత్రులు ప్రచారం నిర్వహించగా ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ కూడా ప్రచార బరిలోకి దిగడానికి సిద్ధమయ్యారు. నంద్యాల ఉప ఎన్నిక కేవలం ఓ జిల్లాలోని ఓ నియోజకవర్గానికి జరుగుతున్న బైపోల్ మాత్రమే. అయితే దీన్ని 2019 ఎన్నికలకు సెమీఫైనల్గా భావిస్తూ ఉండడంతో టీడీపీ వైసీపీ ఢీంటే ఢీంటున్నాయి. ఈ స్థానాన్ని గెలుచుకోవటాన్ని రెండు పక్షాలు సవాల్గా భావిస్తున్నాయి. అందుకే సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇప్పటికే సీఎం చంద్రబాబు, నారా లోకేష్తో పాటు పలువురు మంత్రులు ప్రచారం నిర్వహించారు. భూమా అఖిలప్రియతో పాటు మరికొందరు మంత్రులు అక్కడే మకాం వేశారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. నంద్యాలలో తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది టీడీపీ. ప్రజలు అభివృద్ధికే పట్టం కడతారని నేతలు చెబుతున్నారు. అవినీతిలో కూరుకుపోయిన జగన్ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరంటున్నారు. ప్రజల్లోకి అది ఇప్పటికే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అభివృద్ధి పనులు స్టార్ట్ అయ్యాయని, ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు అభివృద్ధికే మా ఓటు అని వాళ్ళు డైరెక్ట్గా మాకు చెప్తున్నారు. వెళ్ళంగానే చాలా నవ్వు ముఖంతో రిసీవ్ చేసుకుంటున్నారు. బాబాయ్ గురించి చెప్పడము, అదే మేము వెళ్తున్నప్పుడు మాకు అదే విషయం వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళ రియాక్షన్కి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళని మేము అర్థించటంలా, మీరు పోటీ పెట్టబాకండి అయ్యా అని చెప్పి మేము అడగటంలా. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోతే విజయమ్మ గారికి మేము పోటీ పెట్టలే, శోభానాగిరెడ్డి చనిపోతే మేము అఖిలప్రియకి మేము పోటీ పెట్టలే, అది మా సంస్కారం. మీరు దాన్ని ఇడిచిపెట్టి మీరు పోటీ చేశారంటున్నామే కానీ అయ్యా మీరు పోటీ చేయొద్దు అని చెప్పేసి మేము వాళ్ళని వేడుకోవటంలా. అటు వైసీపీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే ముఖ్య నేతలంతా అక్కడే ఉండగా ఇప్పుడు జగన్ కూడా ప్రచార బరిలోకి దిగుతున్నారు. ఆగస్టు 3న జగన్ నంద్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత 2 విడతలుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు వైసీపీ అధినేత. నంద్యాలలో ఇప్పటికే 2 వర్గాలు సయ్యంటే సయ్యంటున్నాయి. అయితే జగన్ పర్యటనతో తమ గెలుపు అవకాశాలు మెరుగుపడతాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ కూడా మంచి రెస్పాన్స్ ఉంది, ఎక్కడ ఇబ్బందులు లేవు. ఒకటి, నంద్యాల నియోజకవర్గంలో ప్రతి సందులో కానీ ప్రతి వీధిలో కానీ అక్కడున్న సమస్యలు, అక్కడున్న ఇబ్బందులు, అక్కడున్న కష్టాలు నాకు పూర్తిగా తెలుసు. ప్రజల ఎక్కువతో మమైకమై ఈ రోజు వరకు తిరుగుతూ వచ్చినాం. అదేవిధంగా మరి మిగతా నాయకుల నుంచి కానీ మా యొక్క వైఎస్ఆర్సీపీ సంబంధించిన కార్యకర్తలు కానీ మంచి అభిమానం చూపిస్తున్నారు. ప్రజల నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు అందుతూ ఉన్నాయి. మొత్తం మీద రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నిక 2 పార్టీలకు కత్తి మీద సాములా మారింది. ఇది శిల్ప భూమా మధ్య పోరు కంటే జగన్ చంద్రబాబు మధ్య పోటీగా మారింది. విజయం కోసం 2 పార్టీలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి. అయితే గెలుపెవరిదనేది వచ్చే నెల 28న తెలుస్తుంది.